అంటే సూర్యనారాయణ గారు ఇందాక మూర్తి గారు అన్నటువంటి ఒక మాటను మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంటర్ అవ్వడం వల్ల హైందవ సాంప్రదాయాల యొక్క గౌరవం ఇంకా తగ్గుతోంది అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన అన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, మూర్తి గారు అన్నటువంటి మాటలో రాజకీయ వర్గాలు కాస్త పక్కకు జరిగితే డైరెక్ట్గా టెంపుల్ ట్రస్ట్ కానీ టెంపుల్ బోర్డు వాళ్ళు కానీ వాళ్ళే డైరెక్ట్గా దీన్ని అంశాన్ని తేల్చుకుంటారు అనేటువంటి మాట ఆయన అన్నారు. సో ఆయన అన్నటువంటి మాటలు మనం పాజిటివ్ అంశాన్ని చూడొచ్చు తప్ప దాంట్లో నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదనేటువంటిది ఒకటి నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడ బాజీ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇద్దరు రెండు డిఫరెంట్ పార్టీలకు చెందినటువంటి వాళ్ళే కాబట్టి మీరు దాన్ని అంత నెగిటివ్ యాంగిల్ లో చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి చాలా క్లారిటీ అండి ఇక్కడ. అదే సార్, నేను కూడా నెగిటివ్ గా చూడలేదు సార్. మూర్తి గారు చెప్పిన దాన్ని నేను కూడా పాజిటివ్ గానే చెప్తున్నాను. ఏమని చెబుతున్నానంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తేనే, రాజకీయంగా పోటీ చేస్తేనే ఆ పార్టీ గుర్తు చెప్తేనే ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా తెలుస్తున్నాం. ఆ వ్యక్తులే పరిపాలన చేయాలి. పరిపాలన చేసే ప్రతి వ్యక్తులు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో అన్ని రకాల శాంతి భద్రతల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీలుగా కాకుండా ఇప్పుడు ఆ మూర్తి గారిని నేను అడిగేది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బాగుంటున్నారు. ఇక్కడ అడిగేది కూడా టిటిడి ఈఓ గారు అడుగుతున్నారు డిక్లరేషన్. ఈఓ గారికి డిక్లరేషన్ ఇవ్వాలి, కానీ చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో పురంధరేశ్వర గారికో డిక్లరేషన్ ఇవ్వకల్లా. టెంపుల్ ఈఓ గారు ఎవరైతే ఉన్నారో శ్యామలరావు గారు, ఆయనకి డిక్లరేషన్ ఇచ్చి టెంపుల్ లో ప్రవేశించేసి స్వామివారి పట్ల నాకు భక్తి విశ్వాసం ఉంది, నేను చేసిన పాపానికి ప్రక్షాళన చేసుకుంటానని చెప్పేసి ఆయన నమస్కారం చేసుకోమనండి. ఇప్పుడు మూర్తి గారు, ఒక నిమిషం సార్ మూర్తి గారు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ ఇన్వాల్వ్ కాకుండా హిందూ మతస్థులు కానీ దేవాలయ అధికారులు కానీ మాట్లాడితే బాగుంటున్నారు. మరి ఇప్పుడు జగన్ గారు హిందువుగా పిలిపించారా, మాజీ ముఖ్యమంత్రిగా పిలిపించారా, క్రైస్తవుడిగా పిలిపించారా, వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేతగా పిలిపించారా, అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. ఆయన ఇచ్చిన దాన్ని బట్టే కదా. ఇప్పుడు ఆయన వస్తానని చెప్పినప్పుడు మా భావన ఏంటంటే, ఒక వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా తన పార్టీ శ్రేణులకు పిలిపించారు. అంతేకాని రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కూర్చోండి అని పిలుపులేదు, ఆయన పార్టీ శ్రేణులను పోయిచేయమన్నారు. పార్టీ శ్రేణులు పిలిపించారంటే ఆయన పార్టీ అధినేతగా ఇచ్చారు. మరి పార్టీ అధినేతగా ఇచ్చినప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీజేపీ నుంచి పురంధరేశ్వరి గారు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నువ్వు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళు స్వామి అని చెప్పడంలో తప్పేం లేదు కదా. రైట్, అండర్స్టూడ్. అయితే బాజీ గారు మీరేమంటారు, ఇప్పుడు ఇప్పటివరకు జరిగినటువంటి కన్వర్జేషన్ మీరు విన్నారు, ఓవైపు సూర్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలు, మూర్తి గారు చెప్పినటువంటి మాటలు కూడా మీరు విన్నారు, కాబట్టి మీరేమంటారు దీనిపైన? ఇప్పుడు ఇది కేవలం ఇవాళ లడ్డు ఇష్యూ వచ్చిందంటే, లడ్డు మాత్రమే కాదు, నేను ఇంకొక విషయం కూడా చెప్పదలిచాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు, ఒక లడ్డు మాత్రం, లడ్డు తయారీలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ లడ్డు మాత్రమే కాదండి, తో పాటు ఏంటంటే అనేకమైన దేవస్థానానికి కావాల్సిన అనేకమైన ఇంగ్రీడియంట్స్, అనేకమైన బాజీ గారు కట్ చేస్తామండి. ఒక్క నిమిషం, ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే, లడ్డూలో వాడే అనేకమైన ఇంగ్రీడియంట్స్ కూడా నాశరకమైన వెళ్ళినాయి ఆ దేవస్థానానికి గత 5 ఏళ్ల కాలంలో. దాంతో స్వామివారి అన్నప్రసాదానికి వాడే బియ్యం కూడా పరమ చెత్త బియ్యాన్ని మరి కొనుగోలు చేయడం జరిగింది. అక్కడ మొత్తం టోటల్ గా ఏంటంటే, ఆ బోర్డు ఏదైతే ఉందో టీడీపీ బోర్డులో గత ప్రభుత్వం పరిపాలనలో ఒక రాజకీయ ఏంటంటే పునరావాస కేంద్రంగా మార్చి అనేక మందిని, అవసరానికి మించిన మందిని బోర్డు మెంబర్లుగా తీసుకోవటం, వాళ్ళు పూర్తికాలంగా కూడా ఆ బోర్డులో సరిగ్గా కూర్చొని డిస్కషన్స్ కానీ పనిచేయటం కానీ జరగలేదు. కేవలం అరకొరా నిర్ణయాలు తీసుకోవటం, అలా దాన్ని నడిపించేసేసారు. కాబట్టి ఏంటంటే, అక్కడ జరిగిన ఏదైతే ఈ కల్తీ వ్యవహారం, ఇది ఒక ప్రభంజనాన్ని సృష్టించింది, ప్రకంపనను సృష్టించింది. ఆ హిందూ సమాజం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని మతాల వాళ్ళలో కూడా స్వామివారి భక్తులు ఉన్నారు. అందరిలో కూడా చాలా మరి ఆవేదన కలిగించిన ఈ అంశం అలా పెండింగ్ లోనే ఉన్న నేపథ్యంలో, ఈయన మళ్ళీ వెంకటేశ్వర స్వామి గారిని, స్వామివారిని ఏంటంటే మళ్ళీ రాజకీయాలుగా వాడుకోవడం అనేది చాలా హేయమైన పని. కారణం ఏంటంటే, ఆయన పార్టీ శ్రేణులకి పిలిపించాడు. ఆయన ఏదో భక్తితోటి కుటుంబ సమేతంగానో వ్యక్తిగతంగానో స్వామివారిని దర్శించడానికి వెళ్ళినట్టయితే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. ఆయన క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తి కాబట్టి, తన స్వామివారి మీద నమ్మకంతో స్వామివారిని పూజించుకోవడం కోసం వెళ్తున్నాడు కాబట్టి అదే డిక్లరేషన్ లో పేర్కొని వెళ్ళవచ్చు నియమాలను అనుసరించి. కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదండి.
దీన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు ఈ భక్తిని స్వామివారిని. ఇది చాలా విచారకరం. దీన్ని ఏంటంటే ఆ కోణంలోనే మనం చూడాలి. ఎందుకంటే ఆయన ఇదే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మీద వచ్చిన ఈ అపప్రదని, ఆయన హయాంలో జరిగిన ఈ యొక్క అపచారాన్ని మన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికో, తన పవిత్రుని నిరూపించుకోవడానికో పార్టీ శ్రేణులందరినీ కూడా ఈ దేవాలయాల్లో మరి పూజలు చేయాలని, ప్రక్షాళన చేయాలని ఆయన పిలుపు ఇవ్వడం అనేది కేవలం రాజకీయ ప్రయోజనాలను వాడుకుంటున్నారు. ఇప్పటికే జరిగింది చాలా పెద్ద అపచారం. మళ్ళీ ఇలా ఇంకా ఆయన అపచారాల మీద అపచారాలు చేసుకుంటూ వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నా అభిప్రాయం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే తిరుమల తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలన్న ఆయన ప్రయత్నం అయితే వాయిదా వేసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా సిట్ నుంచి నిర్ణయం రావాలి, ఈ లడ్డు వ్యవహారంలో స్పష్టత రావాలి. జరిగింది అపచారం ఏంటి, నిజంగా కల్తీ జరిగిందా, ఎంత జరిగింది ఏంటి అనే దాని మీద స్పష్టత రావాలి. ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చేంత వరకు ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం అండి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలిచాను. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం, పవిత్రమైన పుణ్యక్షేత్రం. అక్కడ కేవలం హిందువులే కాదండి, అన్ని మతాల వారు కూడా స్వామివారి మీద ప్రేమతోటి భక్తితోటి దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అక్కడ ఒక పవిత్రత, ఆ మెట్లు ఎక్కగానే ప్రాంగణంలోకి వెళ్ళగానే ఒక పవిత్రమైన భావం హృదయాల్లో పొంగుతుంది. అటువంటిది స్వామివారి లడ్డు, ప్రపంచ ప్రక 500 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు, 500 సంవత్సరాల నుంచి ఎవడు కాపీ చేయలేని లడ్డు, పేటెంట్ కూడా దానికి ప్రత్యేకమైన పేటెంట్ కలిగిన లడ్డుని ఈ రకంగా కల్తీ చేయటం, నేను మామూలుగా ఈ ఏదైతే ల్యాబొరేటరీ ఇచ్చిన టెస్ట్ ప్రకారం మాత్రమే కాదండి, సాధారణ జనం ఎవరైతే తిరుపతి వెళ్ళి తిరుమలని దర్శించుకుని స్వామివారి లడ్డు తెచ్చుకున్నారో వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటంటే పూర్వం ఉన్నంత టేస్ట్ కానివ్వండి, ఆ నిల్వ ఉండే దాంట్లో క్వాలిటీ కానివ్వండి, లేదు లడ్డు లేదు నాణ్యత తగ్గిపోయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ లడ్డు నెయ్యిలో కల్తీ వచ్చిందని చెప్పేసి కల్తీ జరిగిందని వెలువడింది. కాబట్టి ఏంటంటే దీన్ని ఒక ఒక పవిత్రతకి, ఒక మత విశ్వాసానికి, ఒక ఆచారానికి విఘాతం కలిగింది. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా క్లారిటీ వచ్చేంత వరకు కూడా దీన్ని దయచేసి రాజకీయం చేయకూడదు. అట్లాగే ఏంటంటే బోర్డులో కూడా ఏదైతే తిరుమల తిరుపతి బోర్డులో రాజకీయ జోక్యం ఉండకూడదు. అక్కడ కేవలం మత పెద్దలు, అట్లాగే భక్తులు మాత్రమే నిర్వహణ చేస్తే బాగుంటుంది. రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఆలయాల్ని, ఆలయాల బోర్డుల్ని కనుక నింపితే ఇలాంటివే జరుగుతాయి. మత విశ్వాసాలు విఘాతం జరుగుతుంది, పవిత్రతకు అపచారం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా గాని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఏంటంటే ఈ దేవాలయాల్లో బోర్డు మెంబర్స్ గా కానివ్వండి, పాలక వర్గంలో భక్తుల్ని, మత పెద్దల్ని మాత్రమే దాంట్లో నియమించాలనేది నా విజ్ఞప్తి. రైట్ బాజీ గారు, అయితే మీరు చెప్పిన స్టేట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీనిపైన మనం ఒక చిన్న